ఓవైపు తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తా ఉంటే మరోవైపు వ్యాపారులు రైతుల జేబులకు గండి కొడుతున్న వైనం ఏకంగా సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో చోటు చేసుకుంది. ఆరుకాలం కష్టపడి రైతు పంట పండిస్తా ఉంటే దళారులు వారి జేబులకు గండి కొడుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గజ్వేల్ పట్టణ పరిధిలోని శ్రీ సాయి ఫర్టిలైజర్ దుకాణదారుడు రైతులకు యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నాడని, ఒక యూరియా బస్తాపై 100కు పైగా అధికంగా విక్రయిస్తే తమ పరిస్థితి ఏమి కావాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యవసాయ అధికారి ఫర్టిలైజర్ దుకాణాన్ని సందర్శించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని, ఈ విషయంపై పూర్తి నివేదికపై అధికారులకు తెలియజేస్తామన్నారు. సదరు వ్యాపారి లైసెన్స్ రద్దుపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ నియోజకవర్గంలోనే దోపిడీ, దొంగ దోపిడీ జరుగుతుంది. ఒక యూరియా బస్తాపై 260 రూపాయల బిల్లేసి 350 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంటే రైతులపై దౌర్వాగ్యం చేసుకుంటా, రైతులను మోసం చేసుకుంటా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఎంతగానో నష్టపరుస్తారు అర్థం కావడం జరుగుతుంది. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు, విపక్షాలు ఏం చేస్తున్నాయి, ఈ రోజులలో మరి నిలదీసి ఎవరు కూడా అడుగుతలేరు. ఎందుకని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాం, అయ్యా కేసీఆర్ రాబోయే ఎలక్షన్లలో మీకు తగిన గుణపాఠం. యూరియాను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోబడును. ఈరోజు సాయి ఫర్టిలైజర్లకి 333 బ్యాగులు అంటే 15 టన్నుల యూరియా రావడం జరిగింది. దాన్ని అధిక ధరలకు విక్రయించినందువలన సాయి ఫర్టిలైజర్స్ లైసెన్స్ని సస్పెన్షన్కి పై అధికారులకి పంపించడం జరుగుతుంది. డీలర్లందరినీ కూడా హెచ్చరించడం ఏంటిదంటే, ఇక నుంచి ఎవరు కానీ యూరియా అధిక ధరలకు అమ్మినట్లయితే వారిని లైసెన్సులు అన్నీ కూడా రద్దు చేయబడతాయి, వాళ్ళని కఠినంగా కూడా శిక్షించాల్సి వస్తుంది, మరి అదేవిధంగా పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సి ఉంటుంది.